ఏలూరు జిల్లా చింతలపూడిలో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ప్రయాణిస్తున్న సందర్భంగా వైసీపీ నుంచి 200 కార్యకర్తలు జనసేనలో జాయినింగ్ అవటం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబుల ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన సంఘ రోషన్ కుమార్ ను జనసేన కేడర్కు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ, ఉమ్మడి పార్టీలు అనగా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే మా కేడర్ను మరిచిపోకుండా వారికి కావలసిన పదవులను కేటాయించాలని కోరారు. ఇందాక సారు నాగేశ్వరి గారు మాట్లాడుతూ, నాకు తెలిసి నేను జనసేనలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అవుతుందండి, మరి మీ అందరూ కూడా తెలుసు, నేతృత్వం అందరూ కూడా ఈశ్వరయ్య గారితో నాకు ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఆయన ఒక దేవుడి నెంబరు, దేయం నెంబరు, ఎవరి నెంబరు, ఆయన ఒక మనిషి ఎవరు అవుతారు. నేను నిజంగా చెప్తాను సార్, ఈ రోజు ఆయన కళ్ళకుండా నేను చూసినంత కూడా నాకు కూడా ఏడుపు వచ్చింది నిజంగా. ఎందుకంటే ఆయనతో పాటు 10 సంవత్సరాలు జెండా పట్టుకుని నడిచిన కార్యకర్త తెలుస్తుంది ఆ వారు ఏంటనేది నిజంగా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి, జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎక్కడో 4 మండలాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్క మేము కూడా ప్రేమించుకుంటే ఈ 5 సంవత్సరాలు మా పార్టీకి ఇంకొక మూల స్తంభాలాగా ఉపయోగపడతారు అని చెప్పి మిమ్మల్ని మీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తామన్నా. అదే కాదు, అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఈ దేవాలయ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించండి. అలాగే రేపు మార్కెట్ యార్డ్ ఉంది, ఈ రోజు మాకు ఒక డైరెక్టర్ గారు వైసీపీ పార్టీ అరాచకాలకి రాజీనామా చేసి కొత్తపల్లికి సంబంధించిన ముత్యాల రాధాకృష్ణ గారు ఆయన పదవిని త్యాగం చేసి జనసేనలోకి రావడం జరిగింది. మన మీద ఉమ్మడ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం మీద అటువంటి వాళ్ళకి కూడా మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం. మా పార్టీని మీరు నిలబెట్టుకోవాలంటే మీకు పెద్ద పోస్ట్ అయిన ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కాబట్టి మాకు చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించాలని ఎందుకనంటే మీది పెద్దన్న పార్టీ, మాది చిన్నన్న పార్టీ. మా చిన్న పార్టీని కూడా మేము రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, దీన్ని 2029 దాకా ముందుకు నడుపుకోవడానికి మిమ్మల్ని ఆ సిరు కోరిక కూడా మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాం. ఎంత వీలైతే అంత మీరు పరిశీలించమనే చెప్తున్నాం. ఇది డిమాండ్ కాదు, కమాండ్ కాదు, నోటీస్ కాదు, ఓన్లీ రిక్వెస్ట్ నా తరఫున. నేను కోరుకుంటున్నా, నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను, నాకే సీట్ ఇచ్చారు చిరంజీవి గారు, కానీ నా నోటి కాడిది విద్యాధరరావు గారు లాగేసుకున్నాడు. ఆ రోజు నేనేమాత్రం చలించలేదు, అసంతృప్తి పడలేదు. చిరంజీవి గారు ఎర్రంపల్లి, ప్రగడవరం, నాగిరెడ్డిగూడెం, వెంకటాపురం, మేడ్చిట్టువారిపాలెం, సిట్టివారిగూడెం గ్రామాల నుంచి, అలాగే లింగపాలెం మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి వైసీపీలో ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా పనిచేస్తూ మొత్తం ఈరోజు ముత్యాల రాధాకృష్ణ గారు, ఇతర నాయకులందరూ కలిపి వైసీపీకి రాజీనామాలు చేసి జనసేన పార్టీలో 200 మంది పైన నాయకులు, కార్యకర్తలందరూ కూడా చేరడం అనేది జనసేన పార్టీ తరఫున వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలకడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ 200 మంది కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పి ఈరోజు జాయిన్ అయినటువంటి నాయకులు చెప్పడం, వారికి మేము ఘనంగా స్వాగతం పలకడం అనేది ఈరోజు జరిగింది. ఆ రోజు చెప్పడం జరిగింది లేదండి, తప్పనిసరిగా మనం ఒక కుటుంబం 4 రోజుల పాటు, కొద్ది రోజుల పాటు